ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత హీన స్థితికి వెళ్ళిపోయిందో మరొక్కసారి నేను రుజువు చేయదలుచుకున్నాను. ఎక్కడైనా సరే మహిళలపై అత్యాచారాలు జరిగినా ఈ ప్రభుత్వం స్పందన లేదు. చిన్నల పిల్లలపై అత్యాచారాలు దాడులు జరిగినా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించే పరిస్థితి లేదు. గత 3.5 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ అత్యాచారాలపైన, వేధింపులపైన, దాడులపైన, మహిళల పట్ల దాడులపైన అనేక రకాలుగా ధర్నా కార్యక్రమాలు చేసిన ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రభుత్వం కనీసం దాని మీద యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఇలా యాక్షన్ తీసుకోలేకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత దీనమైన స్థితికి చేరింది అంటే ఒక మహిళా జడ్జిని సైతం ర్యాగింగ్ చేసే పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదు. రాయలసీమలో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ యొక్క నియోజకవర్గంలో ఒక మహిళా జడ్జికి రక్షణ లేకుండా పోయింది. రైల్వే స్టేషన్ నుంచి హోమ్ కార్డుని తోడు వెంట పెట్టుకుని ఇంటికి వెళుతుంటే మందు బాబులు ఆమెని అడ్డుపడి ఆవిడ్ని ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు. ర్యాగింగ్ చేస్తా ఉన్న సమయంలో హోంగార్డ్ వాళ్ళని అలా చెయ్యకూడదు అని చెప్పి వారించినా ఫైట్ చేసినా కూడా లాభం లేకుండా ఆ మందు బాబులు ఏకంగా హోంగార్డును కూడా తన్నే పరిస్థితి వచ్చింది. ఒక మహిళా జడ్జ్ దిక్కుచోచని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కంప్లైంట్ ఇవ్వగా దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే హోంశాఖ ఈ యొక్క విషయానికి స్పందించి మరి తనిచ్చిన కంప్లైంట్ని సుమోటోగా తీసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళు చేసిన ఆ మందు బాబులు చేసిన అల్లర్లు ప్రెస్లో అన్ని మీడియాల్లో కూడా రావటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందన లేదు అని అంటే ఇక సామాన్య మహిళల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఒక్క ఆర్థిక శాఖ విషయాన్ని తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా స్పందించే వ్యక్తి. మీకు డోన్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో తెలీదా? ఈరోజు ఈ మహిళా న్యాయమూర్తి, ఈ మహిళా జడ్జి గురించి నేను మాట్లాడుతున్నా. ఇంతకు ముందు ఒక కానిస్టేబుల్ భార్యను కూడా ఇదే రకంగా ర్యాగింగ్ జరిగింది. ఒక ఎస్ఐ భార్య ఎస్ఐ ముందే